మధ్య అందరి మనసులో ఉన్న మాటలు అలాగే హెల్త్ కార్డు గతంలో ప్రొఫెషన్ ఉన్నటువంటి గవర్నమెంట్ ఉందా, గతంలో రెప్యుటేషన్ ఉన్న గవర్నమెంట్ ఉందా, నేను అక్కడికి చూస్తున్నాను. ఎవ్రీ ప్రొఫెషనల్ జర్నీస్ మనం ప్రయత్నం చేయాల్సింది ఖచ్చితంగా ఇంటి స్థలం, హెల్త్ కార్డు, రెప్యుటేషన్ కార్డు. నాన్ ప్రొఫెషనల్ జర్నీస్ వృత్తిపరంగా ఉన్న జర్నలిస్ట్కి అని మన రాష్ట్రంలో 24,000 అప్లికేషన్స్ ఉన్నాయి. మొత్తం హైదరాబాద్ సెల్ఫ్ స్టేట్ హెడ్క్వార్టర్స్ 3,500 అప్లికేషన్స్. అప్లికేషన్ తర్వాత ఎందుకు అప్లికేషన్స్ ఇచ్చాయి? యాక్సెస్ టు ది గోస్ ప్రభుత్వాలు ఏదో దయాధర్మాలకు ఇచ్చే విధానానికి ఫస్ట్ ప్లస్ కమిషన్ రికమెండేషన్ ప్రకారంగా కొత్త స్వాతంత్ర్యం దేశానికి వచ్చింది. న్యూస్ పేపర్స్ పరిధి మారుతుంది. న్యూస్ పేపర్లు మీడియా యాజమాన్య ఉద్యోగి సంబంధానికి వస్తుంది. 40 ఏళ్లకు ముందు దినపత్రికలు, వారపత్రికలు, మ్యాగజైన్స్ ఏదైనా స్వతంత్రులకు వాళ్ళు పోరాడాయి కాబట్టి ఒక ధ్యేయంతో ఉన్నాయి. స్వతంత్రం వచ్చిన తర్వాత దీని రూపం మారిపోతుంది. ఆనాడు పేపర్ పెట్టిన వాళ్ళే అది చేసుకుని పంచుకుంటూ పోయాడు. ఉద్యోగి యజమాని సంబంధం లేదు. ఒక ఉద్యమం కొరకు వచ్చినటువంటి వ్యవస్థ. అందువల్ల యాజమాన్యము ఉద్యోగి అనే సంబంధం ఎంప్లాయీ ఎంప్లాయీ రిలేషన్షిప్ వస్తుంది కాబట్టి ఉంటుంది కాబట్టి ఉండాలి కాబట్టి ఫస్ట్ ప్లేస్ కమిషన్ ఈ దేశంలో వర్కింగ్ జర్నలిస్ట్కి ఉద్యోగి సంబంధం యాజమాన్య సంబంధం వచ్చినప్పుడు 12 గంటలు నియామకాలు, సెలవులు, గ్రాడ్యుయిటీ ఇవన్నీ రూపొందించి చట్టం చేయాలంటే కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని అదే వర్కింగ్ జర్నలిస్ యాక్ట్ 1925 ఆ చట్టంలోనే వేతనాలకు సంబంధించి వేతన బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి అది సుప్రీంకోర్టు సిట్టింగ్ అంటే హైకోర్టు సిట్టింగ్ రిటైర్ చీఫ్ జస్టిస్ వేయాలని చెప్పి అట్లా ఇప్పటికీ మనకు 4 వేతన సమయం వచ్చింది. ఆ తర్వాత మీడియాలో మంచి చెడులు వస్తాయి. యాజమాన్యాలు కానీ విలేకరులు కానీ కావాలని పరువు ప్రతిష్టలు దెబ్బతీసే రకంగా రాస్తే సంస్థలు ప్రజలు అప్పీల్ చేసుకోవడానికి మార్గం ఉండాలి. అట్లే ప్రభుత్వాలు ఇతర వర్గాలు అక్రమాల మీద తమకు నచ్చని వార్తలు రాసినట్టు దాడి చేస్తాయి. ప్రభుత్వాలు తమకు అనుకూలంగా రాయటం లేదనే మార్గంలో వాణిజ్య ప్రకటనలు ఇవ్వకపోవటం, అక్యుటేషన్స్ ఇవ్వకపోవటం ఈ పరిణామాలు ఉంటాయి కాబట్టి దీన్ని పరిష్కరించడానికి ఒక ఇండిపెండెంట్ వ్యవస్థ. ఆ ఇండిపెండెంట్ వ్యవస్థ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో పొందుకోవాలని చెప్పి చేసి మార్గంలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వచ్చింది. అది లేఖలు ఉండాలి. వార్తా సేకరణ పత్రికలకి కళ్ళు చెవులు మరియు విలేకరులు కాబట్టి విలేకరులకి యాక్సెస్ టు న్యూస్ అధికారుల దగ్గరికి వెళ్ళి గుర్తింపు పొందిన వ్యక్తిగా వార్తా సేకరణ ఇది ఇప్పుడు ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఎత్తేస్తుంది అనుకోండి, ప్రకటించాల్సిన చట్టాన్ని ఎత్తేసింది, అది లేబర్ కోర్టుల రూపంలో వర్కింగ్ జర్నలిస్ట్ ని మెడికల్ రిప్రజెంటేటివ్ సంబంధించి
వేతనాలకు ఇరవై ఆరు మంది సభ్యులతో వేతనాలకు కమిటీ వేస్తుంది. దీని కూడా బాగా అన్ని సర్కిల్ ట్రేడ్ యూనియన్స్ భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సార్లు అతి త్వరలో సార్వత్రిక సభ్యులు చేసిన సభ్యులు అబ్సల్యూట్లీ నాన్ సెన్స్. ఎగ్జిస్టింగ్ గైడ్ లైన్స్ చిన్న పేర్ల పేరుతో 194 ఎడ్యుకేషన్స్ రెగ్యులారిటీ లేదు, వార్తా సహకర్త లేదు. మరి పేపర్ ఎట్లు వస్తుందో మీరు ప్రశ్న చూసి నాలుగు పేపర్లు అక్కడ ఎక్కితే సేమ్ మ్యాటర్ అనిపిస్తుంది. ఇప్పుడు కొత్త పద్ధతి వచ్చిందని చెప్పారు, కలర్ ప్రింటింగ్ వస్తున్నారు. చాలా మంది కలర్ ప్రింటర్స్ కొనుక్కున్నారు. డిస్ట్రిక్ట్ పిఆర్ఓ స్టేట్ లో ఇన్ఫర్మేషన్ కావాలి, రోజు పేపర్ కావాలంటే కలర్ లో ముద్రించడం తీసుకొచ్చారు. మరి సేమ్ బ్రాండ్ ఎప్పుడు ఎందుకు ప్రశ్నించడం లేదు, సేమ్ ఎట్టింగ్ ఎప్పుడు ఎందుకు ప్రశ్నించడం లేదు? అధికారులు అన్నారు, సార్ మా మీద రాస్తున్నారు సార్, మా ప్రభుత్వ ఆదేశం, మా పని అధికారి ఆదేశం, పేపర్ రెగ్యులర్ గా వస్తుందా లేదా చూడమని తప్ప దాంట్లో ఏమొస్తుందో ఎప్పుడు ఉంటుందో చూడమంటారు. సో అందుకే నేను మన గవర్నమెంట్ కి వీటన్నింటినీ పరిశీలించడానికి గైడ్ లైన్స్ తయారు చేయడానికి ఒక పేపర్ అడ్వర్టైజ్మెంట్ లో లేమో అప్లికేషన్స్ లో లేమో ఏమంటాము క్లాసిఫికేషన్ లో ఎంత పేపర్ స్మాల్ మీడియం అండ్ బిగ్ అప్లికేషన్ లేదో బిగ్ పేపర్, అడ్వర్టైజ్మెంట్ లో లేమో స్మాల్ పేపర్. మరి ఇది ఎట్లా వచ్చిందంటే ఈమెయిన రోజులు పూర్తిగా మనకు వెళ్ళాల్సిన మన రాష్ట్రంలో పెద్ద పేపర్లు ఏ చెప్పండి సమానము ఈయన అక్యుటేషన్స్ ఏమో జ్యోతి లెస్ దెన్ 1000, సాక్షి 1000. ఒక స్మాల్ పేపర్ 600. సమానమే కాదు ఇది ఎక్కడికి దారి తీస్తుంది?